టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో సతీమణి భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. ఏసీబీ కోర్టు హాల్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసిన ఆమె ఒక్కసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పిచ్చిన తర్వాత చంద్రబాబుని కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్కు వచ్చారు. వివాహ వార్షికోత్సవం రోజున చంద్రబాబును జైలుకు తరలిస్తుండటంతో టీడీపీ వర్గాలు అభిమానులు ఆవేదన చెందుతున్నాయి. చంద్రబాబుకు రిమాండ్ విధించారని తెలిసి కుటుంబ సభ్యులు నిర్వేదంలో ఉన్నారు. రిమాండ్ తిరస్కరిస్తారని టీడీపీ నేతలు కార్యకర్తలు భావించారు. కానీ రిమాండ్ విధించడంతో కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉండవల్లి నివాసం నుంచి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. కోర్టులో చంద్రబాబును చూసిన వెంటనే భువనేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగిందంతా తెలుసుకున్న ద్రౌపది ముర్ము వెంటనే భువనేశ్వరిని వచ్చి కలవాల్సిందిగా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన భర్తని అన్యాయంగా ఇరికించారని, ఇది ఫ్యాబ్రికేట్ కేసు అని, చంద్రబాబు ఎలాంటి నేరము చేయలేదని, కావాలనే కక్షపూర్తిగా ఇరికిస్తున్నారని, జరిగిందంతా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తామని భువనేశ్వరి రంగం సిద్ధం చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.